పోలవరాన్ని నాశనం చేసింది ఎవరు చంద్రబాబు మొసలి కన్నేళ్ళు మొసలి కన్నీళ్లు అంటారే చంద్రబాబు నాయుడు కన్నీళ్లు అచ్చం అలాగే ఉంది యుద్ధబేరి పేరుతో చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శిస్తున్న విషయం తెలిసిందే తన హయాంలో ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తోసేస్తున్నారు తనకున్న ఎల్లో మీడియా అపారమైన మద్దతు కారణంగా చంద్రబాబుకు విపరీతమైన ప్రచారం దక్కుతోంది మిగిలిన ప్రాజెక్టుల సంగతి ఎలాగున్నా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాత దీని దుస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నట్లు చెప్పారు నిజానికి పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పాలి విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ప్రాజెక్టును బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు చంద్రబాబు ఎందుకంటే కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమనే చెప్పాలి చంద్రబాబు చేతకాని తన వల్లే పోలవరం పూర్తి కాలేదని కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా చెప్పారు కాసులకు కక్కుర్తపడి కాఫర్ డ్యామ్ నిర్మించకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు దీనివల్ల భారీ వరదలు వచ్చిన కారణంగా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోకుండా ముందుగా కాఫర్ డ్యామ్ నిర్మించాలి కాఫర్ డ్యాం నీటి ప్రవాహ ఉధృతిని తగ్గిస్తుంది అప్పుడు డయాఫ్రమ్ వాల్ మీద ఒత్తిడి ఉండదు కానీ చంద్రబాబు ముందు డయాఫ్రమ్ వాల్ కట్టడమే తప్పు డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడం వల్ల సుమారు రెండు వేల కోట్ల నష్టం జరగడంతో పాటు ఇంతవరకు పనులు జరగలేదు దీనివల్ల కాఫర్ డ్యాం నిర్మాణం అవుతోంది దీనిని నిర్మించింది ఎల్లో మీడియా యాజమాన్యం దగ్గర బంధువుల సంస్థే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జాప్యం వల్లే మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది ఇక కీలకమైన పునరావాసాన్నే చంద్రబాబు పట్టించుకోలేదు కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్ట్ను తన చేతుల్లోకి తీసుకోవడం మొదటి తప్పు కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం రెండో తప్పు వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే దానిని సరిచేయడానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది పునరావాసాన్ని పట్టించుకోకపోవడం మూడవ తప్పు అంటే ప్రాజెక్టును నాశనం చేసిన చంద్రబాబుకు ఇప్పుడు కన్నీళ్లు వస్తున్నాయంటే అవి మొసల కన్నీళ్లనే చెప్పాలి